अगेटी जीव यात्र लो रेगेटी पेनु तूफानु लेनो सागेटी जीव यात्र लो रेगेनु पेनु तूफानु लेनो ఆదరించవా నీ జీవవాకుతో సేద తీర్చవా నీ చేతి స్పర్శతో ఆదరించవా నీ జీవవాకుతో సేద తీర్చవా నీ చేతి స్పర్శతో యేసయ్య ఓ మెస్సీయా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా యేసయ్యా ఓ మెస్సీయా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా సాగేటి జీవయాత్రలో ఏగేను పెను తుఫానులెన్నో సుడిగాలులెన్నో లోక సాగరాన వడిగా నన్ను లాగి పడద్రోసే సమయాన సుడిగాలులెన్నో లోక సాగరాన వడిగా నన్ను లాగి పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా చుక్కాని నీవే నడిపించగలిగిన నా చుక్కాని నీవే విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే యేసయ్య ఓ మెస్సీయా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా యేసయ్యా ఓ మెస్సీయా హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి వాక్యపు లోతునకు వెళ్దాం. ఈ చల్లని వేళ్ళలో ప్రభు మెల్లని స్వరం మనకు వినబడు రీతిగా మన ప్రార్థన పూర్వకంగా సిద్ధం పడదాం. వినగల సెవి, గ్రహింపు కలిగిన హృదయం మనకు అవసరం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యం దగ్గరికి మనం వచ్చేటప్పుడు దేవుని చెంతకు, ఆయన సన్నిధికి మనము చేరుతున్నామని గుర్తించి మన ప్రవర్తనంతటినీ జాగ్రత్తగా చేసుకొని వాక్యం వినాలి. అప్పుడు దేవునితో మనం ముఖాముఖి రిలేషన్ ఉంటుంది. కనుక మీ అందరికీ మరొకసారి ప్రభునామ ప్రత్యేక వందనాలు. రండి, ప్రేమపూర్వక ఆహ్వానం అందిస్తున్నాను. ఈ రోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి బోధించనై ఉన్నాడో నాకు తెలియదు. ఆత్మ స్పిరిట్లో మాట్లాడే ప్రతి మాట మన హృదయం తాకునట్లుగా మనం సిద్ధపడదామా? ఓకేనండి. ఇక వాక్యములు తునకు వెళ్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీలకు రాసిన పత్రికలో అపొస్తలైన పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ 8:16 ఒకసారి మనం చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యము మీరు, మీ వాక్యము నాయన మీ మెల్లని స్వరముతో మాకు వినిపించమని, పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించమని,
ఈ వాక్య స్పిరిట్ లో ప్రజలింపబడే భాగ్యం మాకు దయచేయమని, వాక్యములో ఉన్న సత్యం 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 వెలుగులోనికి తీసుకురమ్మని, వినగల హృదయము వినగల సెవి గ్రహింపుగల హృదయాన్ని మాందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలారా, ఈ లేఖనం అపొస్తలుల పౌలు గారు రోమీ సంఘానికి, ఆ రోమ సంఘంతో ఈ యొక్క 8వ అధ్యాయమందు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మనతో ఈ లేఖనం మనతో మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ చదవబడిన లేఖన భాగము ఏమిటంటే చూడండి, మనము అనగా మనందరం పిల్లలమని, మనము దేవుని యొక్క పిల్లలమని, ఆత్మ ఆత్మ తానే తానే మన ఆత్మతో కూడా, దేవుని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచున్నాడు. చూసారా, దేవుని ఆత్మ మన ఆత్మతో ఏకమై సాక్ష్యమిస్తున్నాడు. ఈ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం ఇస్తుంది, అప్పుడు మనము దేవుని పిల్లలమని గ్రహింపు కలుగుతుంది. దేవుని పిల్లలమనే గ్రహింపు ఎలా కలుగుతుందంటే, దేవుని ఆత్మ మన ఆత్మతో వేకము అయినప్పుడు. దేవుని ఆత్మ మన ఆత్మతో వేకం అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమై ఉంటే దేవుని ఆత్మ మన ఆత్మ ఏకమై ఉంటుంది. కనుక ప్రియ దేవుని సొత్తైన దేవుని జనాంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంచి సల్లని వేళ్ళలో దేవుని యొక్క మెల్లని స్వరము మనతో మాట్లాడుతుంది. అదే అధ్యాయంలో 28వ వాక్యంకు మనం వెళ్తే అక్కడ దేవుని వాక్యం ఏమి మనకు ప్రబోధిస్తుందో ఒకసారి చూద్దాం. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదము. దేవుని ఆత్మ మన ఆత్మతో ఏకమైనప్పుడు మనము దేవునితో ఏకమై సమస్తము దేవుని మూలముగా కలుగుతుంది అనే గుర్తింపు మనకు కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే వాక్యాన్ని అదే అధ్యాయంలో 33వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? చూసారా, నేరము మోపువాడు ఎవడు అంటే దాని అర్థం ఏంటంటే, నేరము మోపువాడు అపవాది ఉన్నాడు, వాడే నేరము మోపుతాడు అని అపొస్తలు పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై రోమీయులకి ఈ మాటలను బోధిస్తూ ఉన్నాడు. మనకు కూడా ఈ మాటలు ఈ సమయమున పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. మాట్లాడువారు మీరు కాదు అని చెప్తాడు, మాట్లాడువారు మీరు కాదు అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితేనే ఈ లేఖనము వెలుగులోనికి వస్తుంది, ఈ లేఖన సత్యము వెలుగులోనికి వస్తుంది, ఈ లేఖన సారాంశము మనకు అర్థమవుతుందండి. కనుక ప్రియాస్ దేవుని సంగమా, దేవుని నిబంధన జనులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఓ ప్రజలారా, నిబంధన జనులారా, క్రొత్తని నిబంధన రక్తం చేత కడగబడిన వారలారా, ఈ మంచి చల్లని వేళ్ళలో మీతో మాట్లాడే ప్రతి మాట మహాశక్తివంతమైన మాట, మహిమేశ్వర్యంతో నింపబడిన మా వాక్కులు అండి. మీ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటల మకరంధాన్ని మనము 35వ వాక్యాన్ని చదువుకుందాం. 35 ప్రేమ నుండి, ఈ అపవాది అనేవాడు మనకు విరోధంగా లేచినప్పటికీ మనమంతా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు అవుతుందా? అపవాదికి అవకాశం ఉంటుందా?
అపవాది లాంటి పిల్లలు వారికి అవకాశం లేదండి. క్రీస్తు ప్రేమ మనల్ని ఎపరిమితంగా ఆవరించి ఉంది. దేవుని పిల్లలకి ఆయన ప్రేమ కవుగిట్లో చేర్చుకున్నాడు. యేసు ప్రభుల వారు మనతో ఉన్నాడు. మనకి విరోధి అనేది ఎవడు ఉండడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు చెప్పండి? ఉన్నాడా? ఉంటాడా? అసలు క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు వాడు ఎవడు లేడు. అపవాది సహితం నోనతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చుట్టూ ఉంటాడు. ప్రాకారంగా మనల్ని ముట్టలేడు. ఎవడు కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి ఏరు చేయలేడు. దేవుని ప్రేమ అగాబే ప్రేమ, శాశ్వత ప్రేమ, నిత్యానందము కలిగించే ప్రేమ, నిరంతరము నిలిచి ఉండే ప్రేమ. ఆ ప్రేమే శాశ్వతమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ నుంచి ఎవడు మనలను ఎడదీయలేడు, ఎడబాపలేడు. ఇది సత్యము. దేవుని వాక్కులో ఉన్న ఆ శక్తి అంత మాత్రమే కాదు, మనం చూసుకున్నట్లయితే కింద వచ్చిన చదవండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇవన్నీ ఏకమైనా సరే దేవుని యొక్క ప్రేమ నుండి ఎవరు ఎడబాపలేరు. ఏది ఏ ఆయుధము ఎడబాపలేదు. శ్రమ వచ్చినా, హింస వచ్చినా, బాధ వచ్చినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఏది వచ్చినా ప్రియా, నా ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎవ్వరు ఎడబాపలేరు. నో, ఆ ప్రేమ, ఆ కౌగిలి నిన్ను అత్తుకుంటుంది. కనుక దేవుని సొత్తైన ప్రజలారా, ఈ చలని వేళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట చాలా ఇలువైనది. ఆ ప్రేమ వర్ణించలేనిది. ఆ ప్రేమ మనలను ఎడబాయనిది. ప్రేమ, ఆ ప్రేమ మనలను నడిపిస్తుంది. ఏది వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా ఎడబాపదు. ఎడబాపువాడు లేడు. ఎవడు ఇహమందు ఎవ్వడు లేడు. పరలోక ప్రేమ అది, అది శాశ్వత ప్రేమ. తొలకరి జల్లుల వలె, కడవరి వర్షము వలె ఆ ప్రేమ ఆవరిస్తూ ఉంటుంది మన మీద. ఆ ప్రేమ కౌగిట్లో ఒదిగిపోవాలి మనం. మనం మనము కాదండి, మనమలా నిలువబెట్టి ఆ ప్రేమమయుడు మనల్ని కన్నాడు. మన కన్న తండ్రి ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ప్రేమ కవిగిట్లో మనల్ని భద్రం చేశాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రేమ రుచి చూచి అంటాడు భక్తుడు, రుచి చూచి విరిగి తిని యెహోవా ఉత్తముడు అని. ఉత్తమమైన ప్రేమ మన దేవుని ప్రేమ. దాని నుంచి ఎడబాపు వాడు ఎవడు లేడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ ప్రేమ నుంచి ఎడబాపు వాడు ఎవ్వడు లేనే లేడు. అది అగాబే ప్రేమ, దేవుని ప్రేమ. 38వ వాక్యం ఏమో ఒకసారి చదువుకుంటే, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను, ప్రభువైన క్రీస్తు ప్రేమ నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. అపొస్తలు పౌలు గారు స్టేట్మెంట్, నేను రూఢిగా నమ్ముతున్నాను, మీకు బోధిస్తున్నాను. ఆ ప్రేమ వాత్సల్యత రుచి చూచాను, ఆ కౌగిల్లో ఒదిగిపోయాను, ఆ తాత్పర్యమంతా నాలో నిమిడిపోయింది, దాన్ని ప్రజలింపజేస్తున్నాను. రోమీయులరా, ఓ రోమ సంఘమా, ఈనాటి భూలోకముల ప్రపంచమా,
అని స్టేట్మెంట్ ఇస్తున్నాడండి కొటేషన్ మనకి. ఆ ప్రేమ, ఆ కౌగిలి, ఆ యొక్క వాత్సల్యం, దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎలిగెత్తి చాటుతున్నాడు పౌలు గారు. మనం కూడా ఆ కోవలో దేవుని వాక్యాన్ని బోధించాలి, దేవుని ఆ తాత్పర్యాన్ని ఆ ప్రజలకి బోధించాలి. ఆ హృదయం తాగుతుంది, ఆ హృదయాన్ని అత్తుకుంటుంది, ఆ హృదయంలో జీవింపజేస్తుంది వాక్యం, ఆ యుక్తులను ప్రజలింపబడుతుంది వాక్యం. వాక్య స్పిరిట్లో వెలుగులు ప్రయాణం చేసే ఆ కృప దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. బోధించే విధానంగా బోధిస్తే, అపొస్తలుడైన పౌలు గారు బోధిస్తే అన్య జనులు మొత్తం దేవుని కొరకు తపించారు. అన్యులు సహితం పరుగెత్తుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఆ సన్నిధి అనుభవించారు. అది దేవుని పిల్లలకి, అది దేవుని సొత్తుకి. జగతి పునాది వేయబడకమునపే ఏర్పరచుకున్న తన బిడ్డల యొక్క టాలెంట్ ఏంటంటే దేవుని ప్రేమ వారిలో ఇమిడి ఉంటుంది. వారు ఎవరిని హింసించరు, ఎవరి మీద అపనిందలు వేయరు, ఎవరిని ఉద్దేశించి ఏం చేయరు, వారిని ప్రేమిస్తారు. దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ప్రేమించుము, ప్రేమను పంచుము, ప్రేమించుము, ప్రేమను పంచుము. ప్రేమించాలి దేవుని పిల్లలు. దేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ అనేది సాటి చెప్పాలి. ఎప్పుడైతే మనం సాటి చెప్తామో ఎదటి వ్యక్తులు కూడా ఆ ప్రేమ కవిగిట్లో ఒదిగిపోతారు, దేవుని వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రేమ ఉంటేనే అక్కడ దేవుడు ఉంటాడు. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. నేను దేవుడు, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఈ విషయాలు ఆనాడు భక్తులకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించేటట్టు చేశాడు, వ్రాసేటట్టు చేశాడు. అది సంఘాలకు వెలుగెత్తి ప్రకటించారు, సంఘక్షేమం కోసము ప్రయాసపడ్డారు. మనం కూడా సంఘక్షేమాని కోసము ప్రయాసపడాలి. దేవుని సంఘం అది స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘంలో మనము ఎట్లా ఉండాలంటే సంఘక్షేమం. ఆ క్షేమము అనేది మరి వరద వలె ప్రవహించేటట్టుగా ఉండాలి. మనం వరద వచ్చినప్పుడు చూస్తాం కదా, అట్లా ఉండాలి. ప్రేమ పరుగెత్తుతూ ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే అవిశ్వాసులు కూడా ఆ అవిశ్వాసాన్ని పోగొట్టుకొని తీసి పడవేసుకొని దేవుని సన్నిధికి పరిగెడతారు, ఆ ప్రేమను రుచి చూస్తారు. ప్రేమను రుచి చూడక, దేవుని రుచి చూడకనే వాళ్ళు అన్యులుగా ఉండిపోతున్నారు, అపవిత్రులుగా ఉండిపోతున్నారు. ఆ ప్రేమ ఎవరినైతే తాకుతుందో, ఆ ప్రేమ ఎవరినైతే ఆవరిస్తుందో వారు దేవుని సొత్తు, దేవుని పిల్లలు అగటానికి అధికారం దేవుడిస్తాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో సత్యం పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒకే తాత్పర్యం అండి, ఒకే తాత్పర్యం, ఒకే ఆన్సర్. ఏదంటే మానవుడి ఆత్మ రక్షణ కోసం, మానవుడి ఆత్మ జీవించాలని, నశించిపోవాలని కాదు, దేవుని ఆత్మ ప్రజ్వలింపబడి మానవుడు బ్రతకాలని, ఆ జీవాత్మలో ఒదిగిపోవాలని. అది నా ప్రభు యొక్క ప్రేమ. అందరి మీద ప్రేమ ఒకే రీతిగా ఉంటుంది. అది అగాబే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇడుపుక ఆయన కృపను మన మీద కుమ్మరిస్తున్నాడండి. ఎలా విడిచిపెట్టి తిరుగుతున్నాం ఈ ప్రేమను, ఈ కృపను? మన దేవుని ప్రేమ, కృప, వాత్సల్యత మన మీద ఎడతెగక ఉంది, విస్తృతంగా ఉంది. నువ్వేం చేస్తున్నా నిన్ను ఏం చేయట్లేదు ప్రభు. ఎంత గొప్ప దేవుడు, నిరంతరము నిలిచి ఉన్న దేవుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు మన దేవుడు. ఆ దినములలో ఒకే రీతిగా ఉన్నాడు, ఈ దినములలో ఒకే రీతిగా ఉన్నాడు, ఈ క్షణములో ఒకే రీతిగా ఉన్నాడు. మనమైతే ఊసరిల్లాగా వేషాలు మారుస్తున్నాం, తెలుసా? అర్థమైందా? గమనించండి వాక్యాన్ని, ఎట్లా ఎట్లా మారుస్తున్నామో, ఎక్కడికి వెళ్తే ఏ పలుకులు పలుకుతున్నామో, ఎక్కడికి వెళ్తే ఏ విధంగా మసులుకుంటున్నామో. ఇది మనకు తగింది. నా ప్రభు ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకమైన దేవుడు,
నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిజ దేవుడు, మన నిజ స్నేహితుడు. ఆయన అంటాడు, దినమల్ల చేతులు చాపి నీ కొరకు వేచి ఉన్నాను అంటాడు. ఇలా దినమల్ల చేతులు చాచి ఉంచుతాడు నీ కొరకు. నువ్వు నశించిపోట ఇష్టం లేక ఎంత ప్రేమ చెప్పండి. అంత ప్రేమ సవిచూస్తే నువ్వు ఎదటి వ్యక్తిని ఎలా ప్రేమిస్తావో నీకు అర్థమవుతుంది. అదే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు ప్రభు. ఆ ప్రేమ దేవుని ప్రేమ. అందుకే మళ్ళీ మూల వాక్యం చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం. ఇది రిలేషన్. దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మన ఆత్మతో కలిసి ఏకమై సాక్ష్యం పంచాలి, వాక్యం బోధించాలి, ఎతటి వారి యోగక్షేమాన్ని మనము అన్వేషణ చేయాలి. నీ అన్వేషణ ఎట్లా ఉంది? ఎతటి వ్యక్తిని గాయపరిచిగా ఉందా? మనుకో ఇప్పుడైనా ఎతటి వ్యక్తిని ఉత్తేజపరిచేటట్టుగా ఉండాలి నీ అన్వేషణ, నీ ఆలోచన. ఎతటి వ్యక్తిని అన్వేషణ, నీ ఆ అన్వేషణలో లోపం ఉండకూడదు. నీ అన్వేషణ పరిశుద్ధత ఉండాలి, నిష్కలంకమైన జీవితం నీలో ఉండాలి, దేవుణ్ణి అడుగు జాడలో నడిచే అనుభవం. ఆ అనుభవం నీకుంటే నువ్వేం మాట్లాడాలో నీకు తెలుస్తుంది, ఏమి ఎట్లా ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది, నీ ప్రవర్తన అంతటిని ఎలాగ పెట్టుకుంటావో నీకు తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తుంది సిస్టర్, ఇవన్నీ తెలుస్తుంది సోదరుడా. ఇది దేవుని వాక్య స్పిరిట్లో ఉన్నటువంటి సత్యం. ఈ మహిమైశ్వర్యం అనేది నీకు ఆవరించిందనుకో, నేను తాకిందనుకో, నీ రూపురేఖలు అలా మార్చబడతాయి ఒక్క క్షణంలో. అందుకే ప్రభుని విడిచి ఒక్క క్షణము బ్రతకలేవు తెలుసా. అలాంటి రిలేషన్ నీకు ఏర్పడితే ప్రభువుని విడిచిపెట్టి ఒక్క క్షణము నేను బ్రతకలేను ప్రభు అంటావు. నిన్ను మరచి నేను క్షణమైన బ్రతకలేను, నీ కొరకే సయ్యా ఇలలో జీవించెదను. నీ ప్రేమ కౌగిలిలో నే ఒదిగిపోదును, ఉచితమైన నీ కృపయే నన్ను రక్షించెను. ఉచితమైన నీ కృపయే నన్ను రక్షించెను. అది ప్రేమ కౌగిలి. ఒదిగిపోతే నువ్వు ఇలాంటి గీతాలు పాడతావు, ఇలాంటి దేవుని సంకీర్తన చేస్తావు. అదే నువ్వు నేర్చుకోవాల్సినది, నీకు నీకు కనపడుతున్నటువంటి విషయాలు అదే. లేకపోతే దేవుని ప్రేమ, నువ్వెక్కడుంటావో, నీ జీవితం ఎక్కడ ప్రయాణం చేస్తుంటుందో, నీ ఆలోచన ఎక్కడికి ప్రయాణం చేస్తుంటుందో, ఏ ఏ పనులు చేయాలని ఉంటుందో, ఇది అస్సలు ఇవన్నీ తెలుసుకుంటే నేను ఆత్మ ఏకమైతే నీలో నిన్ను పరిశుద్ధంగా అలా పెట్టి పరిశుద్ధమైన నీ నోటి పెదవులను, నీ నాలుకను అన్నీ పవిత్రపరిచేస్తుంది. అందుకే యెషయా నా పెదవులను నా నాలుకను కాల్చు ప్రభు అని అడుగుతాడు తెలుసా అండి. అది విషయం. ఈ విషయాలు, ఈ మహత్తరమైన విషయాలు మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనము సర్వసత్యములోనికి నడిపించాలి. మనము మాట్లాడితే నో నథింగ్, మనము మాట్లాడితే ఎవ్వరికి నిష్ప్రయోజనం. అది మన మాటలు వ్యర్థం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే మన హృదయాలు తాకబడుతుంది, ఆ వాక్యము లోపలికి ప్రవేశించి కీళ్ళను మూలికలను సమస్తాన్ని విభాగించి సర్వసత్యములోనికి అలా నిలబెడుతుంది క్రీస్తు అనే బండ మీద. నీ జీవితం మార్చబడుతుంది. అప్పుడు నువ్వు స్వార్థ ప్రకటిస్తావు, అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని అనుభవిస్తావు, దేవుని ఎలుగెత్తి స్తుతిస్తావు, ఎలుగెత్తి ఆరాధన చేస్తావు. దేవుడు అంటే నీకు మహాభికటమైన ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ అది. అందుకనే సవిచూసి ఎవరు అపోస్తులు నవ పౌలు గారు, ఈయన ఎడిషనల్ అపోస్తులు తెలుసండి. కనుక ఈయన మాట్లాడే ప్రతి మాటలో ఒక శ్రేష్టమైన అంశం ఉంటుంది. ఎందుకని? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక. నేను ఏర్పాటు చేసుకుంటే నువ్వు మాటలలో కొత్త విషయాలు బయటకు వస్తాయి. కావాలంటే చూసుకోండి. నువ్వు మాట్లాడేది నువ్వు కాదు కాబట్టి, నేను కాదు కాబట్టి, దేవుని వాక్యంలో ఉన్న సత్యం అనేది ఒక్కొక్కప్పుడు క్రొత్త విషయాలు వెలుగులేనికి అలా వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ వాక్కుని చూసావా, ఆ దేవుని వాక్కు కాబట్టి ఎదటి హృదయాలను తాకి వాళ్ళని బాగుపరుస్తుంది.
ఇటువంటి బలహీనులనైనా లేవనెత్తబడతారు. దిగ్గున లేచి గంతులేసి దేవుని సన్నిధికి వచ్చి అనుభవంలోనికి వస్తారు. కనుక ఈ మాటలో ఉన్న సత్యం అది. బోసలకు పౌలు గారు బోధించిన ఈ మాటలో ఉన్న తాత్పర్యం సత్యం. సత్యం దేవుడు, వాక్యం దేవుడు, ప్రేమమయుడు దేవుడు. ఆ ప్రేమ మమకారాలు అన్నీ పంచిన దేవుడు. ఆ దేవుణ్ణి కలిగి ఉండుట మన ధన్యం. నీ ధన్యం ఏదంటే యేసు ప్రభు నా రక్షకుడిగా అంగీకరించాను, అది నా ధన్యత అని చెప్పుకో. నీతో పాటు కొంతమందికి బోధించు, నీకున్న సాక్ష్యం పంచు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఇమిడి ఉన్న కొలది నువ్వు సాక్ష్యం పంచు. దేవుని కొరకు సాక్ష్యం పంచు. నీ మాటలు నో, నీ జీవితం నో, నీ వెనకటి జీవితం నో, నీ ముందు జీవితమును పరిగెత్తు. ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను అన్నాడు పౌలు గారు. అది దాంట్లో మీనింగ్. మనము వెనకేన్ని మర్చిపోవాలండి, ముందున్న వాటి కొరకే మనం వేగిరపడాలి. వెనకే మర్చిపోవాలి, వెనకే గుర్తు తెచ్చుకోకూడదు, స్మరణకు తెచ్చుకోకూడదు. మన స్మరణ మన యొక్క ఇది అంత ముందు ఉన్నదానికోసం, మన ముందుందే దానికోసం ప్రభువుని ముందు పెట్టుకొని ప్రయాణం చేయాలి. గనుక మూలవాక్యం చదువుకొని మనం ప్రయాణం చేద్దాం. మనము దేవుని పిల్లలమని, దేవుని పిల్లలమని ఆత్మ, ఆత్మ తానే మన ఆత్మతో కూడా, తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు, సాక్ష్యము ఇచ్చుచున్నాడు. చూసారా, సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరిచ్చేది సాక్ష్యం? పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో ఏకమై మన ద్వారా సాక్ష్యముని పంచుతున్నాడు. మన ప్రభు ఇంత గొప్పవాడు, ఆయన మన కొరకు వచ్చాడు, ఆయన మన కొరకు వచ్చి రక్షణ సువార్తను ప్రకటించాడు. 3.5 సంవత్సరాల సువార్త మజిలీలో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు, అనేక మంది స్వస్థతపరిచాడు, అనేక మంది బాగు చేశాడు, నశించిన వారిని ఎతకి రక్షించాడు. ఇవన్నీ సాక్ష్యం పంచాలండి మనము. ఆయన ఆత్మ మనలో ఏకమైనప్పుడు, మన ఆత్మలో ఏకమైనప్పుడు ఇలాగ పంచుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని ఒక్కసారి గ్రహించండి, దేవునితో ప్రయాణం చేయండి. మన కుటుంబాలు మనము ఉత్తేజపరచబడతాం, దేవునిలో లీలీనమవుతాం, దేవునితో నడుస్తాం, దేవుని అడుగుజాల్లో ఒదిగి ఆ కౌగిట్లో ఒదిగిపోతాం, దేవుని రెక్కల నీళ్ళలో మనం సురక్షితంగా ఉంటాం. అది వాక్యం. ఆ వాక్యమును పంచితే నశించిపోయే ఆత్మలు దేవుని వారు కొరకు తప్పిస్తాయి. తపన ఉండాలి మనలో, దేవుని ఆత్మ స్వీట్లో ప్రజింపబడే తపన ఎప్పుడైతే ఉందో ఆ నశించిపోయే ఆత్మలు నేసేసావు. పాప పంకిలమైన జీవితంలో జీవిస్తున్న ఆత్మలు దేవుని వైపునకు అలా వస్తారు. కనుక అటు కృప అటు మహిమేశ్వర్యము దేవుడు మనందరికీ దయచేసి మన కుటుంబాలను మన బిడ్డలను క్షేమకరంగా దేవుడు తన రెక్కల నీళ్ళ భద్రపరచునుగాక, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కరుణమండి. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు. మీరు మాట్లాడిన ఈ మాటలకై నేను స్తుతిస్తున్నాను. నీ వాక్యము ప్రజ్వలింపబడింది, వినగలిగిన బిడ్డల హృదయాలను బాగు చేయండి, నశించిపోయే ఆత్మలను రక్షించండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన వాక్యము ఫలింపచేయండి, విస్తరింపచేయండి, ప్రతి హృదయాన్ని తాకనివ్వండి నాయనా, వారి హృదయాల్లో చేర్చుకునివ్వండి, వారు ఫలించి విస్తరించి నీలో జీవించు భాగ్యం ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యన సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.